ayantam chandika drishtva tat sanyamati bhishanam yaswani puraya masa dharani gaganamtar. ఇవి వినేటప్పుడు ఒక్క పని చేయండి, ఈ సన్నివేశాన్ని మనస్సుతో భావించండి. చాలా మరీ అక్కర్లేదు, ఎందుకంటే మీకు తెలియకుండా ఈ సన్నివేశ భావన మనలో తెలియని యోగశక్తిని జాగృతపరుస్తుంది. అది దీని యొక్క రహస్యం. ఇందాక సమూహాలు నోట్లో వేసుకోబోతున్న ఖాళీ ధ్యానం ఎలాంటిదో ఇది కూడా. ఇక్కడి నుంచి నాదశక్తి యొక్క వ్యాప్తిని చూపించబోతున్నాడు. ఎంత అద్భుతమైన అంశమో చూడండి. ఇక్కడ ఒక్కసారి యుద్ధ సన్నివేశాన్ని మనం భావించవచ్చు. అమ్మవారు ఆ వస్తున్న అపారమైన రాక్షస సైన్యాన్ని చూసి తన చేతిలో ఉన్న ధనుస్సు యొక్క నారిని మీటేట. ఆ నారి మీటగానే భూమికి ఆకాశానికి మధ్యలో ఉండే దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి నారి యొక్క ధ్వనితో. వెంటనే స్ఫూర్తి పొంది అమ్మవారి యొక్క వాహనమైన సింహం ఒక పెద్ద గర్జన చేసిందిట. ఆగని గర్జనలు చేస్తోంది ఆ సింహం. తత సింహో మహానాదమతీవ కృతవాన్ రూప. ఒకదాని తర్వాత నాదములు ఎలా పెరుగుతున్నాయో చూడండి. ఇక్కడ సింహగర్జన ఎప్పుడైతే వెళ్ళిందో ఆ గర్జన్ని మరింత ఇనుమడింపజేస్తూ అమ్మవారి చేతులు ఘంటను మ్రోగిస్తుందట. ఘంటానాదములు మ్రోగుతున్నాయి ఇక్కడ. ఘంటాస్వనేన తన నాదమంబికా చోప బృంహయత్. ఆ నాదాన్ని తన ఘంటానాదంతో మరింత పెంచుతుందట. నాదం క్రమక్రమంగా పెరుగుతుందని. ధనుర్జా సింహ ఘంటానాం నాదాపూరిత దిమ్ముఖా నినాదే భీషణ కాళీ జిగ్గే విస్తారితానన. ఇప్పుడు ఈ మూడింటి చేత మొత్తం అక్కడ చెవులు దిమ్మెళ్ళెక్కేలా నాదం వినబడుతుంది. మరొకటి లేదు యుద్ధభూమిలో. ఈ నాదాన్ని మరింత పెంచుతూ కాళీదేవి నోరు తెరుచుకుని అట్టహాసాలు చేస్తుంది ఇక్కడ. ఈ అట్టహాస ధ్వనులు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి సమయంలో ఏతస్మిన్నంతరే భూప వినాశాయ సురద్విషాం. వెంటనే ఇన్ని రాక్షసేనలు వచ్చి సింహాన్ని అమ్మవారిని కాళీని ముగ్గురిని చుట్టుముట్టేట. మొత్తం అంత రాక్షసేనల మధ్య వీళ్ళు ముగ్గురే. పైనుంచి గగనం నుంచి దేవతలు చూస్తున్నారు యుద్ధాన్నంతటి. ఆ చూస్తున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అంటే బ్రహ్మ ఈశ గుహ విష్ణూనాం తథేంద్రస్యచ శక్తయ. రకరకాల దేవతలు ఉన్నారు అక్కడ. బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు, సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, వరాహస్వామి, నరసింహస్వామి అందరూ ఉన్నట్టండి పైన. వాళ్ళందరూ పైన చూస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు మిగిలి వారు రాక్షసేనలు అయ్యారో వెంటనే ఆ పైన ఉన్నటువంటి ఆ దేవతల్లోంచి ఒక్కొక్క శక్తి బయటకు వస్తుందట. ఆ శక్తులు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి వస్తున్న ప్రతి శక్తిని నమస్కరించుకుని చాలు. యస్య దేవస్య యద్రూపం యథాభూషణ వాహనం తద్వదేవహిత శక్తి అసురాన్ యుద్ధుమాయయౌ. ఆ రాక్షసులను సంహరించడానికి ఆయా దేవతల నుంచి వచ్చిన శక్తి రూప స్త్రీ రూపాలు ఆ దేవతల బలినే మెరిసిపోతూ అలాంటి వస్త్రములని ధరించి అలాంటి ఆయుధములతోనే వచ్చారు అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ దేవతల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరి నుంచి ఎవరెవరు ఎలా వస్తున్నారో చూడండి. హంసయుక్త విమానగ్రే సక్షసూత్ర కమండలు ఆయాత బ్రహ్మణ శక్తి బ్రహ్మాణి శోభిధీయతే. మొదట వచ్చిన తల్లి బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం. అందుకే సప్తశతి చదివేటప్పుడు ఏకాగ్రంగా ప్రేమగా చదవాలండి. మొట్టమొదట అంటే రెండవ కథలో దేవతలందరి నుంచి అమ్మవారు వచ్చి ఒక శక్తిగా ఆవిర్భవించారు. ఇక్కడ అమ్మవారు అలా నిలబడి ఉంటే దేవతల నుంచి ఒక్కొక్క శక్తి వస్తుంది. అప్పుడు దేవతల వల్ల అమ్మవారికి రూపం వచ్చింది కాదు కదా. అలా ఇప్పుడు దేవతలు అమ్మవారికి సాయం చేయడానికి వస్తున్నారు ఇది కాదు. రెండింటికి సమాధానం చివరిస్తాడు ఋషి. అది గ్రహించవలసింది. ఇప్పుడు ఒక్కొక్క శక్తిని పరిశీలిద్దాం. అంటే బ్రహ్మలో ఉన్న బ్రహ్మత్వ శక్తి బయటకు వచ్చింది. అంటే ఏ శక్తి ఉండడం వల్ల ఆయన బ్రహ్మ అనిపించుకుంటున్నాడో ఆ శక్తి బయటకు వచ్చింది. ఇప్పుడు శక్తి ఎప్పుడు బయటకు వచ్చినా స్త్రీ రూపం ధరిస్తుంది. అందుకే ఆయా దేవతల్లో ఉన్న శక్తికి ఒక రూపం ఇస్తే అదే అమ్మ రూపం. అలా ఇక్కడ మొదట వచ్చినటువంటి తల్లి ఎలా ఉన్నదంటే హంసయుక్త విమానగ్రే. ఆవిడ హంసతో ఉన్నటువంటి చక్కని గగనంలో సంచరించి వచ్చేటువంటి హంసపై కూర్చుని ఉన్నది. సాక్షసూత్ర కమండలం, ఒక చేతితో అక్షమాల మరొక చేతిలో కమండలము ధరించి వచ్చిన ఆ తల్లి పేరు బ్రహ్మాణీదేవి. ఇక రెండవ ఆవిడ మహేశ్వరి వృషారూఢ త్రిశూల వరధారిణి మహాహివలయా ప్రాప్త చంద్రలేఖ విభూషణ. ఆ రెండవ తల్లి వృషభంపై కూర్చుని వచ్చింది, చేతులు త్రిశూలం పట్టుకున్నది, మరొక చేత్తో అభయిస్తూ ఇస్తూ ఉన్నది, కంఠంలో మహా అహివలయ సర్పము మెడలో వ్రేలాడుతోందిట. చంద్రలేఖ విభూషణ, శిరస్సుపై చంద్రలేఖ ఉన్నది. ఆ తల్లి పేరు మహేశ్వరి శక్తి, మహేశ్వరుని యొక్క శక్తి. కౌమారి శక్తి హస్తాచ మయూర వరవాహన యుద్ధమభ్యాయయో దైత్యాన్ అంబికా గుహరూపిణి. గుహ అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య రూపిణి అయిన తల్లి శక్తి హస్త, ఆయన చేతిలో ఉన్న బల్లెము పేరు శక్తి.
ఆ శక్తిని ధరించి మయూరంపై కూర్చొని ఒక ఆవిడ వచ్చిందిట. ఆవిడ పేరు కౌమారి, కుమారస్వామి యొక్క శక్తి కౌమారి. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి తల్లి నాలుగవ తల్లి, తథా తథైవ వైష్ణవీ శక్తి గరుడోపరి సంస్థిత శంఖచక్ర గదా శాంగ ఖడ్గ అస్తాభ్యుపాయౌ. ఇప్పుడు వచ్చిన తల్లి పేరు వైష్ణవి, అంటే విష్ణుశక్తి. ఈవిడ ఎలా ఉన్నదంటే గరుడ వాహనంపై కూర్చుని ఉన్నది, శంఖచక్ర గదా శాంగములు ధరించి ఉన్నది. ఇక్కడ శాంగము అంటే విష్ణువు యొక్క ధనుస్సు పేరు శాంగం. ఈ శంఖచక్ర గదా శాంగములు ధరించి ఖడ్గహస్తం, ఖడ్గము కూడా ధరించింది ఆ తల్లి, నందకం అనే ఖడ్గాన్ని ధరించి ఉన్నది ఇక్కడ. అలాంటి తల్లి గరుడ వాహనంగా వచ్చింది ఇక్కడ. తర్వాత ఐదవ శక్తి అండి, ఈవిడనే పంచమీ పంచభూతేశి అంటున్నాం. ఈ పంచమీ శక్తి చాలా మహోద్ధృతమైన శక్తి, అద్భుతమైన శక్తి. అసలు ఈ మాతృక తత్వ వివేచన చాలా విశేషం. ఈ మాతృక కొత్త వాళ్ళు కాదు, ప్రపంచం నడవాలంటే ఈ మాతృకాశక్తులు ఉంటేనే కానీ ప్రపంచం నడవదు, తెలుసుకోండి ఇక్కడ. అయితే సప్తమాతృకులు అంటే హిందువులు పూజించే దేవతలు అని అనద్దు, ప్రతి చోట ఈ మాట చెప్తున్నాం. సప్తమాతృకులు అంటే ప్రపంచాన్ని నడిపేటువంటి శక్తులు, వాళ్ళని తపస్సుతో దర్శించిన మహాత్ములు హిందూ ఋషులు, ఇది తెలుసుకోండి ఇక్కడ. సప్తమాతృకులు ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రపంచాన్ని నడుపుతున్నారు, అందుకే సప్తమాతృక ధ్యానం ప్రతివారు ప్రతినిత్యం చేసుకోవాలండి. సప్తమాతృకులు మన శరీరాన్ని బయట ప్రపంచాన్ని నడిపే ఏడుగురు అమ్మలు, వాళ్ళే వస్తున్నారు. ఇప్పటివరకు నలుగురు అయ్యారు, ఐదో ఆవిడ చాలా ప్రధానం. ఈవిడ ఉంటేనే మనకు అన్నం పుడుతుంది, ఆ తల్లి వస్తుంది. యజ్ఞవారాహమతులం రూపం యా బిభ్రతో హరే శక్తి శాప్యాయో తత్ర వారాహీం బిభ్రతీం తను. ఆ పంచమీ శక్తే వారాహీదేవి. ఆవిడ ఎలా వస్తుందంటే ముసలము నాగలి పట్టుకొస్తుంది ఆవిడ ఇక్కడ, అంటే ఒక చేత్తో రోకలి ఒక చేత్తో నాగలి, రెండు పట్టుకొస్తుందట. అలా వస్తున్నటువంటి తల్లి. ఇక ఆ తర్వాత వస్తున్న తల్లి చూడండి, అద్భుతమైన మూర్తి విడ. నారసింహీ నృసింహశ్చ బిభ్రతి సదృశం వపుహు ప్రాప్త తత్ర సటాక్షేప క్షిప్త నక్షత్ర సంహతి. వచ్చింది నారసింహి, నరసింహస్వామిలో ఉన్న శక్తి. ఇవిడు కూడా నరసింహస్వామి వలె భయంకరమైన గర్జనలు చేస్తూ మూడు కళ్ళతో జుట్టు ఊపుతూ వస్తుందట, అంటే జూలు. ఆ జూలు ఊపుతూ గగన మార్గంలోంచి వస్తూ ఉంటే ఆ జూలు కదలికలకి కొన్ని నక్షత్రాల కింద రాలి పడిపోతున్నాయటండి ఇక్కడ. సతాక్షేప క్షిప్త నక్షత్ర సంహతి అని వర్ణించాడు ఇక్కడ. ఆ విధంగా భయంకరమైన నారసింహి శక్తి వస్తున్నది. ఈ శక్తి ఎన్నవది? ఆరోది. ఇక ఏడవ శక్తి వస్తుంది. వజ్రహస్త తథైవేంద్రీ గజరాజోపరిస్థిత ప్రాప్త సహస్రనయన యథా చక్రస్తథైవ సా. ఇంద్రుడి యొక్క శక్తి వస్తున్నది, ఐంద్రి అనబడేటువంటి శక్తి. మహేంద్రి ఈవిడి పేరే, మరొక పేరు మహేంద్రి, మహేంద్రుని యొక్క శక్తి. ఈవిడ గజరాజోపరి ఐరావతంపై కూర్చుని ఉన్నది, ఒక చేత్తో వజ్రహస్తం పట్టుకొస్తున్నటువంటిది ఐంద్రీదేవి. ఇలా గగనమండలం నుంచి వచ్చు వీళ్ళందరూ అమ్మ చుట్టూ ఉన్నట్టు వచ్చి వచ్చి అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు, మేము సిద్ధం యుద్ధానికి అని. అప్పుడు ఈ సమయంలో వాళ్ళందరూ అక్కడ ఉంటూ ఉంటూ ఒక అద్భుతం జరిగింది అండి. వాళ్ళందరూ వచ్చారు, అమ్మవారి చుట్టూ ఉన్నారు. ఆ సమయంలో గగనం నుంచి ఒక ఆయన దిగవచ్చాట క్రిందకి. దిగ ఏడుగురికి ఆజ్ఞాపిస్తున్నాడు, నా ప్రీతి కోసం ఈ చెండుకి చేస్తున్న యుద్ధంలో మీరు పాల్గొని అసలు సంహారం చేయండి అన్నట్ట. ఆయన ఎవరో చూడండి. తతపరివృతస్థాభిరీషానో దేవశక్తివిహి హన్యంతామసురా శీఘ్రం మమ ప్రీత్యా హచ్చండికాం. నా ప్రీతి కోసం అంటున్న ఆయన ఎవడయ్యా అంటే శివుడు, పరమేశ్వరుడు వచ్చి అంటున్నాడు. అంటే చేసిందంతా పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పడం ఇక్కడ.